కావాల్సిందిగా సాధన నెరవేర్చి ఇస్తున్నాను. ప్లీజ్ కమ్ అవుట్ టు ద స్టేజ్ అండి శ్రీధర్ రెడ్డి గారు. కుంతి శ్రీనివాస్ గారు ప్లీజ్ కమ్ అవుట్. క్రియేటివ్ ప్రొడ్యూసర్ షాలిని గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా సాధన నెరవేర్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్ అవుట్ టు ద స్టేజ్ షాలిని గారు. అండ్ రీసెంట్ గా దూత కూడా ఎగ్జిక్యూటివ్ గా చేశారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండి. నవీకారులు నందు అండ్ అలాగే దిగిన తీసుకోవడానికి అది క్యారెక్టర్ స్వాగతం మీరు నంబర్ నాకు మీరు షూటింగ్ చూసి ఎంత చెప్పిన ఆర్థికంగా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ 50 రోజులు షెడ్యూల్ వేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్ చెప్తాను, ఈ 45 రోజులు పిచ్చా క్లారిటీ. నేను ఇంటర్వ్యూస్ లో చెప్తున్నాను ఒక డైలాగ్ ఉంది అనుకోండి, రే ఆర్య ఏంటి రైట్కి వెళ్తున్నావు రైట్ ఎక్కడికి అన్న డైలాగ్ ఉంది అనుకోండి, ఇది వైట్ లో రే ఆర్య ఏంటి రైట్కి వెళ్తున్నావు రైట్ ఎక్కడికి అక్కడ రే ఆర్య రైట్ ఎక్కడికి ఈ రెండు చెప్పండి కట్ క్లోజ్ ఎక్కడికి వెళ్తున్నావు అది క్లోజ్ అంత క్లారిటీ అనమాట. అంటే నేను మా హాట్స్టార్ వాళ్ళకి హాట్స్టార్ టీమ్ చెప్పాలనుకుంటున్నాను దాట్ ఊరికే పిలిచి భోజనం పెట్టి పంపించేసినట్టు అనిపించింది మా డబ్బులు ఇచ్చేసి ఎక్కడ పర్ఫార్మెన్స్ ఇలా వచ్చింది నాకే ఆశ్చర్యం క్లారిటీ అన్న మన దగ్గర కూడా ఉండదు కానీ చూడకండి, తెలుగులోనే చూడండి, చాలా ఎక్స్ట్రాడినరీ ఉండబోతుంది. అంటే ఇక్కడ మనకు చేసుకుంటూ ఎలా ఉందంటే రెండు గంటల సినిమాలో ఫస్ట్ పవర్ యాక్ట్ 1 లో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసి వరల్డ్ ఎస్టాబ్లిష్ చేస్తాం కదా. సో వధువు సీజన్ 1 వరల్డ్ ఎస్టాబ్లిష్ చేయడం క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడం ఇంత తేడా ఫ్యామిలీ ఉంది ఒక ఎగ్జిస్టింగ్ ప్రపంచంలోని ప్రేక్షకులకు చూపించడం మాత్రమే. వధువు సీజన్ 2 ఇస్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్.
అదైతే డెఫినెట్లీ ప్రామిస్ అన్నాను. ఈ మధ్య కాలంలో చూసిన అలా ఏం లేదన్నా. ఆనెస్ట్లీ నేను సవారి సినిమా చేసిన తర్వాత మంచి మంచి సినిమా కథతో చేయాలి వాళ్ళు నువ్వు బాగా చేస్తున్నావు సినిమా వాళ్ళు చేస్తున్నాను నేను బాగా చేస్తున్నాను సినిమా వాళ్ళ వాళ్ళ నుంచి నేను బాగా చేస్తున్నాను సినిమా వాళ్ళ అయింది చేసి ట్రాన్స్ఫర్మేషన్ కోసం అని చెప్పి జాగ్రత్తగా ఒక చిన్న గ్యాప్ చేస్తున్నాను. ఆ ఇన్బిట్వీన్ నాకు హాట్స్టార్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి మ్యాచ్ 24 అది ఎక్స్ట్రాడినరీ గా వర్కౌట్ అయింది. పర్సనలీ నాకు దీంతో పాటు మొన్న అనౌన్స్ చేసాం మన లక్కీ మీడియా సినిమా పాగల్ ప్లాట్ఫామ్ నుంచి నాకు ఈ క్యారెక్టర్ కోసం ఫోన్ రావడమే నేను చాలా లక్కీగా అనుకున్నాను. శాలిని గారి దగ్గర నుంచి చాలా ఫోర్స్ మెసేజ్ వచ్చింది ఇలా హాట్స్టార్ లో ఒక వెబ్ సిరీస్ లో ఒక క్యారెక్టర్ నేను ఇక్కడ కూర్చొని వీళ్ళిద్దరి కాంబినేషన్ గురించి నేను మాట్లాడుకోవాలి. వీళ్ళిద్దరు కాంబినేషన్ మాత్రం సూపర్, ఇద్దరు ఒక క్లారిటీ ఉంది. డైరెక్టర్ గారికి ఏం కావాలో కెమెరామెన్ తెలుసు, చాలా జోష్ ఉంటాను. సో ఈ క్యారెక్టర్ డైరెక్టర్ గారు నాకు పిలిచి నాకు ఎక్కువ అవసరం లేదు, నాకు తక్కువ అవసరం లేదు, ఒక మీటర్ ఉంది, ఆ మీటర్ చూసి చాలు, ఎక్కువ యాక్టింగ్ కూడా ఉంటుంది. సో త్రూ అవుట్ ద మూవీ చాలా గైడ్ చేశారు సటిల్ ఉండడానికి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ హాట్ స్టార్ and Krishna sir for giving me this opportunity to be a part of this amazing, I can say this is one of my best till today what I've done. Hello Krishna sir, television lo inta manchi experience chekkonanga ani transition OTT lo OTT specialist ga chepparanu in terms of writing avanya transition because meer ekkada mee television experience dwara ikkada vacharane naku ikkada kanipiyaledu anytime sir writing ani execution ani ఇప్పుడు ఈ వధువులో హీరోయిన్ పెళ్లి అత్తారి అత్తారిని పెళ్ళేటప్పుడు తనతో పాటు ఆడియన్స్ కూడా తీసుకెళ్ళాలి అనేది అక్కడ తీసుకెళ్ళి ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఒకే ఇంట్లో జరుగుతుంది డ్రామా. సో అది ఒకే ఇంట్లో జరగాలి అంటే మొత్తం కాబట్టి ఇంట్లోనే జరుగుతుంది. దానికి ఎలా అనేది ఒక ముందు ప్రీ ప్రొడక్షన్ లో నేను డిఓపి గారు అందరూ వర్క్ చేసాం. ఈ కథ చూపించి వెళ్ళక ముందే మ్యూజిక్ డైరెక్టర్తో అనిల్ గారితో మేము నలుగురు ఒకసారి డిస్కస్ చేసాం, చేసి ఇలా వెళ్తాం ఇలా వెళ్తామని ఒక ఫోర్ ఫ్రెండ్స్ నలుగురు డిస్కస్ చేసి ఇలాగే వెళ్ళాలి అని సెటిల్ అయ్యాం. అదే కొంచెం క్లారిటీ తయారు చేసాం. I what's your favorite manam and my like any kaaguna I really like your choices so
how do you really go about these extended cameo kind of roles when you choose, not this one, but generally the other two? Imagine particularly because it's only a small part. So how do you go about choosing these roles? Because in fact, Rondunda Lega and Maya Montanari, how do you go about these choices? Especially the big hero roles are very easy, like many hero roles. కాకపోతే అదే ఇంపాక్ట్ రైట్ వర్డ్ ఇంపాక్ట్ అనేది ఒకటి చూసుకుంటున్నాను. లక్కీగా నాకు నాకు తెలియదు నా జాతకం అలా రాసిందేమో, ఇప్పుడు బేబ్యాక్ 100% లవ్ లో కూడా యూనో ఒక అర్జెంట్ ఇస్ గ్రేట్ అనేది ఉందనుకోండి. సినిమా అంతా నాగచైతన్య గారు తమ్మ గారు వీరు అయినప్పుడు అర్జెంట్ ఇస్ గ్రేట్ అనేది ఎక్కడికి వెళ్ళినా సరే అర్జెంట్ ఇస్ గ్రేట్ అంటారు. సో కొడుకో లేదంటే చెల్లికి పెళ్లి చేసుకోవడానికి వచ్చిన బావో ఇలాంటి రోల్స్ తర్వాత ఎన్టీఆర్ అందులో ప్రపంచంలో చేశాను, అది కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అలా దేవుడేవాళ్ళు నన్ను ఎంచుకోవడమే అలాంటి రోజు నందు ఇలాంటి దానికైతే ఎక్కడో స్టాండర్డ్ గా చేయగలగడానికి సంభవం అది. డైరెక్టర్స్ లో డైరెక్టర్స్ నాలో ఏంటనిపిస్తుంది, బట్ ఓ పది అన్నప్రదర్శన పిల్లలకి పది పెట్టే ఒక ఎంచుకుంటారు కదా, అలా నాకు వచ్చిన రోజుల్స్ లో ఒక నాలుగైదు కంటెంట్స్ అందులో మంచి ఉంటే తీసుకుని స్లోగా కెరీర్ బిల్డ్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నాను. చాలా స్లో అయిపోయింది, ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది, బట్ ఐ థింక్ ఆల్ ద తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి మార్పులు చేశారు, ఎలాంటి నెగిటివిటీ కోసం ఇప్పుడు వీళ్ళన్నారు తక్కువ రోజులు షూటింగ్ దాని కారణం వాళ్ళే, వాళ్ళు త్వరగా చేయడం వల్ల ఎక్కువ అనుభవం అనేది నాకు తెలిసి లేదు. ఫాస్ట్ గా చేస్తాను మీరు సొంతంగా ఎంత లిబర్టీ తీసుకొని మ్యూజిక్ చేశారు, డైరెక్టర్ ఎన్వైరన్మెంట్ ఎంత ఉన్నారు? Even though it's the same production house, I didn't watch that.
సో దట్ నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఇప్పుడు కొన్ని మనం తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం అలా కూడా అవ్వకుండా చూపేస్తాను. సో యాక్ట్ కృష్ణ గారు నాకు ముందు ఆల్రెడీ మేము పనిచేసాము, ఆయన ఇచ్చే ఫ్రీడమ్ క్రియేటివ్ ఎనర్జీ క్లారిటీ ఆఫ్ డిజైన్ షార్ట్స్ సో ఎంకరేజ్మెంట్ సో చాలా స్మూత్ గా నేను అనేదంటే ఇప్పుడు మీరు బెంగాలీ మ్యూజిక్ ప్రాక్టీస్ అన్న వాడారా సొంతంగా మళ్ళీ కొత్తగా చేశారా? నిధుల మధ్యలో తిరిగి బాధితుల కారణ లేదంటే బాధితుల మధ్యలో ఎదిగిపోయిన నిధుతరాలలో మాకు కన్ఫ్యూజన్ లో పెట్టారు. సో థింగ్ ఏంటంటే బాను అనే ఒక క్యారెక్టర్ వేసి నార్మలీ వాయిస్ ఆమ్ప్లిఫికేషన్ ఉంటే కొంచెం ఫన్ ప్రాంక్స్ అలాంటివి ఉంటాయి. లేదండి, యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ షూట్ లో అంటారా? షూట్ లో అంటే షూట్ లో మాకు ఇట్ వాస్ వెరీ క్విక్ చాలా క్విక్ గా చేసేవారు. అదే చెప్తాడు అది కెమెరా నుంచి వచ్చాను అన్ని రెడీ ఉండేది. ఏదైనా ఒక ఎక్స్ప్లెనేషన్ చేసిన చాలా మంది దొరక కావాలను బాబు మనకి బాబు ఆయన నన్ను బాగుంది చేసింది సీన్ అయిపోయిన వెంటనే పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ గారు ప్రొడక్షన్ వాళ్ళు రెడీ అయ్యండి పదండి డ్రెస్ చేంజ్ చేసుకుందామంటే ఇక్కడ సీన్ బ్యాలెన్స్ అయిపోయింది అది నెక్స్ట్ అంట అలా పెట్టాం. సో వాట్ ఎవర్ ఫన్ యూ హ్యావ్ ఆన్ ది ఆఫ్టర్ షూట్స్ నాట్ ఆన్ సెట్స్ అదే చెప్తాం అనుకుంటున్నాను. మళ్ళీ దానికి కూడా మా ఈపి శాంతి గారికి వీళ్ళందరికీ థ్యాంక్స్ బికాజ్ రోజు షూటింగ్ సిక్స్ ప్యాకప్ అయితే మేము సెట్ లో ఒకసారి ఉండి సరదాగా ఎక్కడ ఉన్న టేబుల్ చాలా విషయాలు డిస్కస్ చేసుకుని నెక్స్ట్ డే సీన్స్ అన్ని డిస్కస్ చేసుకుని మా జనరేటర్ ఎక్స్ట్రా క్యామెరామెన్ పెట్టడం తెలియదు నిజంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వీళ్ళిద్దరు చాలా క్లోజ్ ఉండేవాళ్ళు. అంటే సీన్ చేసేటప్పుడు ఒక క్లోజ్ అర్థమంటే ఒక క్లోజ్ అర్థమంటే ఈ క్లోజ్ ఏంటంటే వాళ్ళిద్దరు ఇది అంటే తనకి చేశారని తను ఇద్దరు రిసెర్చ్ చేసుకుని హెల్లీ రెస్పాన్సిబిలిటీ డిసెంబర్ 15 ఇప్పుడు మేము ఫస్ట్ సిరీస్ ఏదైతే చూసాం ఏదో కొంచెం స్క్రీన్ స్పేస్ తక్కువ ఇచ్చారు అన్న ఫీలింగ్ మాకు అనిపించింది. సో పార్ట్ 2 లో మీరు ఎక్కువ ఉండబోతున్నా డైరెక్టర్ గారు ఉండబోతున్నారు మీ దగ్గర నుంచి ఎక్కువ వస్తుందేమో అని చెప్పేవారు అంతేనండి. సో మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని క్యారెక్టర్స్ చేస్తున్నారు మమ్మల్ని అందరినీ కూడా బాగా ఎంప్రెస్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ సిరీస్ చేసినప్పుడు మీకు ఏదైనా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా? థ్యాంక్ యూ అండి, చాలా లేట్ అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా పీపుల్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒక చిన్న ఆర్టిస్ట్ గా ఉండాలని ఒక మంచి మూవీలో పెద్ద క్యారెక్టర్ వచ్చినప్పుడు మీడియా వల్లనే నేను జనాలకి వెళ్ళాను, దానికి మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్. ఇంకా కృష్ణ గారికి చెప్పాలంటే చాలా మంచి అభిప్రాయం, ఆయనతో వచ్చానని చాలా దగ్గరికి వెయిట్ చేస్తున్నాను. వికి అప్పుడే నేను అనుకున్నాను దగ్గర ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ అయినా నాకు పడాలి అని, కాకపోతే చాలా చిన్న షార్ట్ అయిపోయింది ఆయన కాదు నేను ఖచ్చితంగా నాకు మంచి క్యారెక్టర్ లో అండి సార్ నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. సస్పెన్స్ మూవీస్ నాకు చాలా ఇష్టం. మన స్టోరీలో ఏమైందంటే ప్రతి ఒక్కరూ డౌట్ ఉంటారు హీరో హీరోయిన్ అందరూ అంటే మన మెయిన్ లీడ్స్ అంతా కూడా నేను చూసినప్పుడు ఆలోచిస్తున్నాను ఎవరైనా ఒకరైనా సస్పెన్స్ కనిపిస్తారేమో అని. లాస్ట్ వరకు నాకు
నేను రీచ్ అవ్వలేకపోయాను నేను. అందుకే నాకు బాధగా ఉంది సార్, నెక్స్ట్ టైం చెప్పండి సార్. అలాంటి క్యారెక్టర్ ఎప్పుడు సాఫ్ట్ మాదిరిగా చేయాలి, సాఫ్ట్ గానే ఉండాలని కూడా అనుకుంటున్నాను కదా, మంచి క్యారెక్టర్స్ చేయాలనుకుంటాను. ఎనీవే మంచి సబ్జెక్ట్ నేను చూస్తున్నంతసేపు ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎవరు ఎవరి నుంచి స్టోరీ ఇంకొంచెం రివీల్ అవుతుంది అనేది కూడా వెయిట్ చేశాను. నెక్స్ట్ ఎపిసోడ్స్ గురించి లీగల్లీ నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. దాని తర్వాత ఐ థింక్ వాళ్ళకి కొంచెం అక్కడక్కడ కొంచెం హిందీ పదాలు అనిపించాను కూడా. సో బెటర్ అనుకుంటా, సో బాగుండదా లేదా మ్యాచ్ చేయాలా? కూల్, థ్యాంక్ యూ. వాతావరణం బాగుండాలి కదా, మనకు ఉన్న బాయ్స్ అందరూ మనకి సింగిల్ ఉన్న మ్యాచ్ కదా. ఇప్పుడు ప్రతి రోజు ఇప్పుడు మీకు ఒక మదర్ రోల్ సక్సెస్ అయితే ఒక 20-30 మదర్ రోల్ సక్సెస్, బట్ మీకు
యాజ్ అన్ యాక్టర్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా లిమిటేషన్స్ ఉంటాయి. సో దాంట్లో వెరైటీ ఎలా చూపించుకుంటారంటే మీరు ఏం చెప్పడం కదా బయటపడండి, ప్రతి సినిమాలో మదర్ ఉంటారు కానీ డిఫరెంట్ మదర్ ఉంటుంది. సో అది ఎలా మీరు ఎక్స్ప్లోర్ చేస్తారు, బికాస్ అస్ అన్ యాక్టర్ ఇట్స్ ఛాలెంజ్. ప్రతి సీన్ ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్టిక్లీ ఛాలెంజ్ అయ్యింది. ఒకవేళ మంచి క్యారెక్టర్ పడితే మాత్రం నాకు ఎక్స్పీరియన్స్ బుక్స్ నాకు చిన్నప్పటి నుంచి బుక్స్ చదవడం చాలా ఇష్టం. అబ్జర్వేషన్ నేను తోటి నా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, మా బ్రదర్ మా సిస్టర్ నా చుట్టుపక్కల వాళ్ళు ఎలా మాట్లాడుతుంటారు అనేది నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక అబ్జర్వేషన్ ఉంది మూవీస్ నుంచి, అది నాకు కొంచెం ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నా. అబ్జర్వేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. What I like is the space you give for the viewer to settle into a scene, a drama build here, and you do quite a good job of it. So, do the inputs come from the director, or is it something you believe in, or how do you feel about it? Okay, the director has a difficult part in the series, most of the part. So, అది మీరు పర్ఫెక్ట్ని ఫాలో అవుతే ఏ క్యారెక్టర్ పర్ఫెక్ట్ ఫాలో అవుతే ఐడియాస్ చాలా ఈజీగా అచీవ్ చేయవచ్చు. లేకపోతే పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం అనేది క్లారిటీ లేకపోతే ఆడియన్స్ కూడా అది ఎంగేజ్ అవ్వాలి. ఐ స్ట్రాంగ్ మేబీ దట్స్ అదే హెల్ప్ అవుతుంది. ఆ ఇంట్లో కూర్చోబెట్టాలని నమ్మకం నాకు ఉంది. ఆ ఇంటి పాత్రలని మనం ఆ క్యారెక్టర్స్ అన్ని చూస్తే ఎవరు ఎవరు అనే సస్పెన్స్ సెవెంత్ ఎపిసోడ్ వరకు ఫీల్ చేస్తాం. సెవెంత్ ఎపిసోడ్ మొత్తం టోటల్ గా మీకు అంటే ఒక సెవెంత్ ఎపిసోడ్ లో మీకు బాగా ఉంటుంది. సో మీరు విజయ హాస్టల్లో ఈ ఎపిసోడ్ చూడండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. And special thanks to my music team, and my singers and my engineers. They worked really hard for this. And thanks to amazing performances by the actors. And Vala Thavagadhi Sarvati, it inspired me a lot. And music gave me good inspiration as well. And thank you, and please watch it on, for the audience. Everywhere, please watch on December 8th, you'll love it. And we love you, Sarvati. చెప్పడం వచ్చేయడం చాలా హ్యాపీ అనిపించింది.
రిలీజ్ చేసుకుంటాను, రిలీజ్ చేసుకుంటాను అందరూ అండ్ కంపోజింగ్ కూడా విజువల్ చాలా హెల్ప్ అయింది. కంపేర్ టు క్రికెట్ షో అది కంప్లీట్లీ యాక్షన్ ఉంటే కంప్లీట్లీ ఒక 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 డ్రామా సిరీస్ సస్పెన్స్ డ్రామా ఉంటుంది. మ్యూజిక్ కూడా చాలా బాగా చేశారు, సస్పెన్స్ బిల్డ్ చేశారు. ఎక్స్పెషల్లీ ఫస్ట్ ఎపిసోడ్ ఒక మేడల్ మీద ఆయన టీమ్ సెట్ చేశారు. యూజువల్లీ మేడల్ అంటే ఒక రెగ్యులర్ గా వేరే స్టైల్ ఉంటుంది, ఆయన ఒక థిమాటిక్ అండ్ ఒక సస్పెన్స్ బిల్డ్ చేశారు. ఒక సెలబ్రేషన్ మీద సస్పెన్స్ బిల్డ్ చేశారు. ఎగ్జైటెడ్ గా ఉన్నారు అండ్ చాలా చాలా మంచి ప్రాజెక్ట్స్ కూడా చేస్తారు అండ్ చాలా చాలా బాగా వెరీ స్మూత్ గా డీల్ చేశారు వాళ్ళ సెకండ్ ప్రాజెక్ట్ కూడా. ఇట్ వాజ్ ద ప్లెజర్ వర్కింగ్ ఫర్ ఎస్బీఐ అండ్ వాట్సాప్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ టు కృష్ణ గారు. చాలా మంది ఇప్పుడు షో చూసిన వాళ్ళు కానీ అందరూ కూడా పర్ఫార్మెన్సెస్ గురించి చూడగలుగుతున్నారు. ఆల్ ద క్రెడిట్ గోస్ టు యు గైస్ అండ్ నా మేకప్ టీమ్ వచ్చి నేను అందంగా ఉన్నానని చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ మా పర్ఫార్మెన్సెస్ ని ఎన్హాన్స్ చేసేలాగా, మా డబ్బుల్ని కవర్ చేసేలాగా అడిగి తీసుకున్నట్టు నేను అడుగుతా. ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా ఇప్పటి వరకు చాలా చేశాను. సో ప్రతిసారి నా సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను రివ్యూస్ అనేది చదువుతాను. సినిమా గురించి ఏమి రాశారు, నా గురించి ఏమి రాశారు, ఒక స్వాగతం ఉంటుంది నా గురించి ఏమి రాశారు నేను వెళ్ళి చదువుతా. సో మోస్ట్ ఆఫ్ ద టైం నా పేరు అసలు ఉండదు దాంట్లో. సో నా రోజు నేను ప్రతిసారి నాకు రోజు చూస్తే ఒక రోజు చూస్తే నేను నా రోజు చేసుకుంటా ఏదో ఒక రోజు నా పేరు రివ్యూ ఉండదు అని నేను వెయిట్ చేశాను. ఐ గెస్ ఇప్పుడు దీని తర్వాత నేను సింపుల్ గా ఒక రిక్వెస్టింగ్ వేయాలని అడిగాను. ఇప్పుడు ఒకవేళ రాసిన నాకు పెద్ద if you are doing season 2, I will only wait for this collaboration again. We'll talk.
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.